మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈటలపై తనకు ఎంతో గౌరవం ఉండేదని, రాజకీయాల కోసం రోజు రోజుకు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర పదవి కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. రేసులో ముందుండాలని రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారన్నారు. కా ముఖ్యమంత్రిని సైకో శాడిస్ట్ అంటూ తన స్థాయి తగ్గించుకుంటున్నారని ధ్వజమెత్తారు. గంగానదిని ప్రక్షాళన చేస్తే మోదీ గొప్ప, మూసీ బాగు చేస్తే శాడిస్టా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి పైన ఎంతో గౌరవం ఉండేది, కానీ తన రాజకీయ అవసరాల కోసం దిగజారి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రేసు ఉండాలనుకున్నటువంటి ఆలోచనతోటి తన వ్యక్తిత్వాన్ని చంపుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ సైకో అనే పదం వాడిన దాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు ఈటల రాజేందర్ గారికి ఒకటి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు మీరు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆర్టిస్టు లాగా ఆనందపడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్న అంశాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఈ దేశంలో నియంతలు, సాడిస్టులు, సైకోలు ఎవరో అందరికి తెలిసిన మాట కూడా సందర్భంగా చెప్తూ ఓవైపు అన్నదాతలకు 27 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అసలు రుణమాఫీ గురించి చర్చించని మాట్లాడని బీజేపీ ఈరోజు రైతుల కోసం దీక్ష చేసిన మాట సందర్భంగా చెప్తూ